నమస్తే, వెల్కమ్ టు ఎన్ బిజినెస్. టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటు చేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాలిటీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచాయి. ఫలితంగా బెంచ్ మార్క్ వాల్యూస్కి దిగువనే ముగిశాయి. సెన్సెక్స్ 337 పాయింట్లు కోల్పోయి 57,900 వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ 110 పాయింట్లు తగ్గి 17,043 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీలు మాత్రమే రాణించాయి. మిగతా 23 సంస్థలు వెనకబడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టైటాన్, ఎయిర్టెల్, లార్సన్ అండ్ టూబ్రో లాభపడగా మహీంద్రా అండ్ మహీంద్రా ఘోరంగా అంటే దాదాపు 3% డౌన్ అయింది. ఇక రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మోస్తారు లాభాలతో క్లోజ్ అయింది. ఇతర సెక్టార్లన్నీ నేల చూపులు చూశాయి. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే సోనా కంస్టార్ షేర్ల విలువ 8% పైగా పెరిగింది. లుపిన్ సంస్థ స్టాక్స్ కూడా 1% పైగా లాభాలు పొందాయి. ఇక 10 గ్రాముల బంగారం ధర 202 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 57,440 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఇక కేజీ వెండి రేటు 640 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66,012 రూపాయలు పలికింది. ఇక క్రూడ్ ఆయిల్ ధర 125 రూపాయలు నష్టపోయింది. 1 బ్యారెల్ ముడి చమురు 6,042 రూపాయలుగా నమోదైంది. ఇక రూపాయి మారకం విలువ చూసుకుంటే రూపాయి వాల్యూ 33 పైసలు బలహీనపడింది. డాలర్తో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 51 పైసల వద్ద స్థిరపడింది.